హలో స్టూడెంట్స్ వెల్కమ్ టు మిషన్ పాసిబుల్ ఐఏఎస్ నేను శిరీష ఈరోజు క్లాస్ వచ్చే మనకి ఆంధ్రప్రదేశ్ యొక్క అడవులు జీవ వైవిధ్యత గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం అయితే ఈ క్లాస్లోకి వెళ్ళబోయే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అటవీ సర్వే అనేది అంటే దేశం మొత్తం మీద అటవీ సర్వే అనేది ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి జరుగుతుంది కాబట్టి ఈ పర్టిక్యులర్ లెసన్లో అప్డేటెడ్ డిస్ట్రిక్ట్స్ ఇన్ఫర్మేషన్ అనేది ఉండదండి ఎందుకంటే లాస్ట్ రిపోర్ట్ వచ్చి మనకి ట్వంటీ ట్వంటీ వన్లో రిలీజ్ అయింది మరలా ట్వంటీ ట్వంటీ త్రీలో రిలీజ్ అవుతుంది కాబట్టి మనకి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ అనేది అవసరం లేదు పాత జిల్లాల ప్రకారమే మనం ఇది ర్యాంకింగ్స్ని తెలుసుకుంటే సరిపోతుంది అనమాట సో ఈ విషయంలో కన్ఫ్యూజ్ అవకండి వీడియోలోకి వెళ్లే ముందు చిన్న రిక్వెస్ట్ అండి చాలామంది వీడియోస్ చూస్తున్నారు బట్ ఏంటంటే సబ్స్క్రైబ్ వాళ్ళు తక్కువగా ఉన్నారు వీడియోస్ చూసేవాళ్ళు ఎక్కువగా ఉన్నారు సో ఈ మాడ్యూల్స్ కనుక మీకు యూజ్ అనిపిస్తే కనుక నిజంగా మీకు పనికి అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని అలాగే ఎవరైనా ఈ వీడియోస్ కోసం అంటే ఏపీ జోగ్రఫీ సంబంధించినటువంటి క్లాసెస్ కోసం వెతుకుతున్నట్లయితే వారికి తప్పకుండా షేర్ చేస్తారని ఆశిస్తున్నాను సో ఈ క్లాస్లో వచ్చేటప్పటికి మనం ఫస్ట్ ట్వంటీ ట్వంటీ వన్ ఫారెస్ట్ రిపోర్ట్ చూద్దాం దానికంటే ముందు నైన్టీన్ ఫిఫ్టీ టూ జాతీయ అటవీ విధానం అనే దాంట్లో చేసుకున్నటువంటి రిజల్యూషన్ గురించి తెలుసుకుందాం నైన్టీన్ ఫిఫ్టీ టూ అటవీ విధానం ఫారెస్ట్ పాలసీ అండి జాతీయ అటవీ విధానం అని కూడా అంటారనమాట దీని ప్రకారం ఏంటంటే అడవులు అనేవి దేశ భూభాగంలో ముప్పై మూడు పాయింట్ మూడు శాతం మేరకు అడవులతో కప్పబడి ఉండాలి అడవి అటవీ ప్రాంతం ఉండాలి అని చెప్పి నిర్దేశించుకోవడం జరిగిందనమాట టార్గెట్గా సో దానికి అనుగుణంగా ప్రతి రాష్ట్రం కూడా ఆ రాష్ట్ర పరిధిలో ఆ రాష్ట్ర భూభాగంలో అటవీ విస్తీర్ణాన్ని పెంచేందుకు కృషి చేయాలి అని చెప్పేసి ఈ అటవీ విధానం జాతీయ అటవీ విధానం నైన్టీన్ ఫిఫ్టీ టూ పేర్కొంటుంది సో దీన్ని అనుసరించి ప్రతి సంవత్సరం కూడా ఎంత మేరకు అటవీ విస్తీర్ణం పెరిగింది లేదా తగ్గుదల నమోదైంది ఏ ఏ అంశాల్లో ఇంకా మెరుగుపరచుకోవాల్సింది అనే సూచనలన్నీ చేయడం కోసం నేషనల్ ఫారెస్ట్ సర్వే అనేది ఎవ్రీ టూ ఇయర్స్కి ఒకసారి రిలీజ్ చేయడం జరుగుతుంది అనమాట ఆ నివేదిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ దేశంలో అటవీ విస్తీర్ణంలో తొమ్మిదవ స్థానంలో ఉంది నైన్త్ ప్లేస్లో ఉందన్నమాట ఫారెస్ట్ ఎక్స్టెంట్ ప్రకారం సో ఇక్కడ గుర్తుపెట్టుకోవడానికి చిన్న ట్రిక్ చెప్తాను మనం జోగ్రఫికల్ ఏరియా ప్రకారంగా చూసుకున్నట్లయితే సెవెంత్ ప్లేస్లో ఉంది అలాగే అటవీ విస్తీర్ణం ప్రకారం చూసుకుంటే నైన్త్ ప్లేస్లో ఉంది పాపులేషన్ ప్రకారం చూసుకుంటే టెన్త్ ప్లేస్లో ఉంది సెవెన్ నైన్ టెన్ మధ్యలో ఎయిట్ ఒకటే ఉండదనమాట ఒకప్పుడు లెక్కల ప్రకారం అయితే ఎయిట్ నైన్ టెన్ అని వరుసగా వస్తాయి ఇప్పుడు ప్రజెంట్ లెక్కల ప్రకారం అయితే సెవెన్ నైన్ టెన్ అనమాట ఈ మూడు గుర్తుపెట్టుకోండి అందులో మధ్యలో ఉన్నది అంటే జోగ్రఫికల్ ఏరియాకి జనాభాకి మధ్యలో అటవీ విస్తీర్ణం ఉంటుందన్నమాట సో ఇలా చిన్నగా ట్రిక్ లాగా గుర్తుపెట్టుకోవచ్చు సో ఈ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే రాష్ట్రం మొత్తంలో మొత్తం అటవీ విస్తీర్ణం ఎంత అంటే థర్టీ ఎయిట్ థౌజండ్ సిక్స్టీ నైన్ పాయింట్ త్రీ నైన్ చదరపు కిలోమీటర్లు అన్నమాట ముప్పై ఎనిమిది వేల అరవై తొమ్మిది పాయింట్ మూడు తొమ్మిది చదరపు కిలోమీటర్లు మొత్తం అటవీ ప్రాంతం అనేది విస్తరించి ఉందని చెప్పుకోవచ్చు అనమాట సో దాంట్లో మనకి దట్టమైన అంటే సాంద్రత కలిగిన అడవులు డెన్సిటీ ఎక్కువ ఉండేటువంటి ఫారెస్ట్ కవరేజ్ వచ్చి డెన్సిటీ సాంద్ర అడవులు అంటే బాగా దట్టమైన అడవులు వచ్చి నైన్టీన్ నైంటీ ఫోర్ పాయింట్ టూ ఎయిట్ చదరపు కిలోమీటర్లు అనమాట ఈ అడవుల్లో వచ్చి మొదటి స్థానంలో తూర్పుగోదావరి జిల్లా ఉంది తూర్పుగోదావరి అలాగే పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఈ దట్టమైన అడవులు మనకి అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయన్నమాట నెక్స్ట్ స్వల్ప సాంద్ర అడవులు అంటే డెన్సిటీ కాస్త తక్కువగా ఉండేటువంటి అడవులు అనమాట స్వల్ప సాంద్ర అడవులు రాష్ట్రంలో ఎక్కువ శాతం ఈ అడవుల రకానికే చెందుతాయి అన్నమాట ఎక్కువ ఈ అడవులే విస్తరించి ఉన్నాయి వీటి యొక్క ఎక్స్టెంట్ వచ్చి పదమూడు వేల తొమ్మిది వందల ఇరవై ఎనిమిది పాయింట్ ఏడు ఐదు చదరపు కిలోమీటర్లు అంటే ఇవి కేవలం పంతొమ్మిది వందలు ఇంచుమించు రెండు వేల చదరపు కిలోమీటర్లే ఉంటే ఇవి పదమూడు వేల చదరపు కిలోమీటర్లు విస్తరించి ఉన్నాయన్నమాట ఈ ఫారెస్ట్ టైప్లో అధికంగా గల జిల్లా కడప జిల్లా రెండో స్థానంలో మళ్ళా తూర్పుగోదావరి జిల్లా ఉంది నెక్స్ట్ వచ్చి ఓపెన్ ఫారెస్ట్ ఈ ఓపెన్ ఫారెస్ట్లో వచ్చి దీని ఎక్స్టెంట్ కూడా ఎక్కువే అనమాట అంటే సాంద్ర అడవులతో ఇంచుమించు సమానంగా ఉంటుంది పదమూడు వేల ఎనిమిది వందల అరవై ఒకటి పాయింట్ రెండు ఏడు చదరపు కిలోమీటర్లు సో దీనిలో మొదటి స్థానం వచ్చి చిత్తూరు జిల్లా నెక్స్ట్ వచ్చి పొద అడవులు ఈ పొద అడవులు దగ్గరకు వచ్చేటప్పటికంటే ష్రబ్స్ అంటాం కదా అవన్నమాట ఈ ష్రబ్స్ దగ్గరికి వచ్చేటప్పటికి ఇవి కూడా మంచి ఎక్స్టెంటే ఉన్నాయి అనమాట అంటే ఎటు వచ్చి మనకి దట్టమైన అడవులు మాత్రమే బాగా తక్కువగా ఉన్నాయి ఇది కూడా ఎనిమిది వేల రెండు వందల డెబ్బై ఆరు పాయింట్ సున్నా తొమ్మిది చదరపు కిలోమీటర్లు ఉన్నాయి ఇవి కాకుండా పరిపాలనా సౌలభ్యం కోసం అడవుల్ని మూడు రకాలుగా వర్గీకరిస్తారనమాట అందులో ఒకటి వచ్చి రిజర్వ్ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ అంటే ఏంటంటే దీనిలో పూర్తి అధికారం అంతా గవర్నమెంట్ మీదే ఉంటుంది దీనిలోకి మనుషుల్ని అలౌ చేయరనమాట ఏ అవసరాల కోసము కూడా అలౌ అనమాట కాన్స్టిట్యూషనల్లీ ప్రొటెక్టెడ్గా ఉంటుంది అనమాట ఈ ఫారెస్ట్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది దీని పర్సంటేజ్ వచ్చి సెవెంటీ నైన్ పాయింట్ టెన్ పర్సెంట్ ఫారెస్ట్ని రిజర్వ్ ఫారెస్ట్గా గుర్తించారు రెండోది వచ్చి రక్షిత అడవులు అంటే ప్రొటెక్టెడ్ ఫారెస్ట్ ప్రొటెక్టెడ్ ఫారెస్ట్లో ఏంటంటే కొంత రిస్ట్రిక్షన్స్ మీదట కొంతమందిని లైక్ ట్రైబల్స్ని రెవెన్యూ జనరేట్ చేయడం కోసం అని చెప్పి కొంత మేరకు గిరిజనుల్ని లేదా ఇతరులని ఎలవ్ చేయడం జరుగుతుంది అనమాట అవి అలా అలౌ చేసినట్లయితే కనుక వాటిని రక్షిత అడవులు అంటారు అయితే వీటిలో కూడా కొంత పరిమితులు అనేవి విధించడం జరుగుతుంది అనమాట స్టేట్ గవర్నమెంట్ సో దాని ఎక్స్టెండ్ వచ్చి నైన్టీన్ పాయింట్ త్రీ ఎయిట్ పర్సెంటేజ్ ఈ అడవులతో ఉందన్నమాట నెక్స్ట్ మూడోది వచ్చి ఏ రకంగానూ వర్గీకరించే బడని అడవులు ఉంటాయి కదా సో అవన్నమాట ఈ రెండు రకాల కిందకి రాని అడవులు ఏవైతే ఉన్నాయో వాటిని వర్గీకరించే బడని అడవులు అంటారు వీటి పర్సంటేజ్ వచ్చి వన్ పాయింట్ ఫిఫ్టీ టూ పర్సెంట్ అనమాట అంటే సామాజిక అడవులు ఇలాంటివి ఉంటాయి కదా ఈ మధ్య సోషల్ ఫారెస్టింగ్ అంటారు కదా సో ఇట్లాంటివన్నీ కూడా దీని కిందకు వస్తాయి అనమాట సో మేజర్గా ఈ మూడు రకాలుగా వర్గీకరించడం జరిగింది నెక్స్ట్ జిల్లాల వారీగా ఫారెస్ట్ కవరేజ్ని చూసుకునే క్రమంలో మనకి వాటి యొక్క డెన్సిటీ పరంగా మారుతుంది శాతం పరంగా మారుతుంది అలాగే ఎక్స్టెంట్ పరంగా కూడా మారుతుంది అనమాట సో ఇవన్నీ కూడా ఖచ్చితంగా మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అంశాలు శాతం అడిగారా ఎగ్జామ్లో లేకపోతే మొత్తం ఎక్స్టెంట్ పరంగా అడుగుతున్నారా తక్కువేది ఎక్కువేది అనేది కంపల్సరీగా తెలుసుకోవాలన్నమాట రెండు రెండు అయితే నేను చెప్తాను కానీ ఒక్కొక్కటి తెలుసుకుంటే ఇనఫ్ అండి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో హైయెస్ట్ ఏది లోయెస్ట్ ఏది ఈ రెండు మాత్రం గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది అనమాట అయితే ఇక్కడ చిన్న అప్డేటెడ్ డేటా ప్రకారం ఏంటంటే యాక్చువల్లీ ఇది ఇంపార్టెంట్ కాదు కాకపోతే మీ నాలెడ్జ్ కోసం అని చెప్పి మీరు గుర్తుపెట్టుకుంటారు అని చెప్పి చెప్తున్నాను అనమాట మొత్తం ఫారెస్ట్ ఏరియా కవరేజ్ థర్టీ సెవెన్ ల్యాక్స్ ఉంటే అంటే ల్యాక్ యాకర్స్ ఉంటే కనుక ఎకరాల్లో ఉంటే దాంట్లో ఇంచుమించు పది లక్షల ఎకరాలు అల్లూరి సీతారామరాజు మన్య సారీ అల్లూరి సీతారామరాజు డిస్టిక్ కిందకి వస్తుంది అనమాట అంటే ప్రజెంట్ హైయెస్ట్ ఫారెస్ట్ ఎక్స్టెంట్ ఉన్న డిస్ట్రిక్ట్ ఏది అంటే అల్లూరి సీతారామరాజు డిస్టిక్ వెరాజ్ లోయెస్ట్కి వచ్చేటప్పటికి ఈవెన్ వన్ ఏకర్ కూడా ఫారెస్ట్ కవరేజ్ లేకుండా ఉండింది వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ అనమాట ఇప్పుడున్న ప్రజెంట్ వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ ఒక్క ఏకర్ కూడా ఫారెస్ట్ కవరేజ్ అనేది లేదనమాట అయితే ఇది జస్ట్ గుర్తుపెట్టుకోండి కానీ ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాత్రం మనం ట్వంటీ ట్వంటీ వన్ ఫారెస్ట్ సర్వేని బేస్ చేసుకునే మనం ఆన్సర్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది దీని ప్రకారం అత్యధిక సాంద్రత గల అడవులు ఏ జిల్లాల్లో ఉన్నాయంటే అత్యధిక సాంద్రత గల అడవులు ఉన్నవి తూర్పు గోదావరి పశ్చిమ గోదావరి మధ్యస్థ సాంద్రత గల అడవులు ఎక్కడున్నాయంటే మధ్యస్థ సాంద్రత కడప తూర్పుగోదావరి ఓపెన్ ఫారెస్ట్ అత్యధికంగా గల జిల్లాలు ఏంటి అంటే చిత్తూరు విశాఖపట్నం చిత్తూరు మరియు విశాఖపట్నం అలాగే విస్తీర్ణం పరంగా చూసుకున్నట్లయితే అత్యధిక అడవులు గల జిల్లా విస్తీర్ణం పరంగా చూస్తే కనుక తూర్పుగోదావరి సాంద్ర అడవుల్లోని తూర్పుగోదావరి అలాగే ఎక్స్టెంట్ పరంగా కూడా తూర్పుగోదావరి మొదటి స్థానంలో ఉంది రెండో స్థానంలో వచ్చి మధ్యస్థ సాంద్రత గల అడవుల్లో ఫస్ట్ స్థానం ఏదైతే ఉందో కడప అది ఇక్కడ విస్తీర్ణంలో రెండో స్థానంలో ఉందన్నమాట సో ఇక్కడ అత్యధిక సాంద్రత మధ్యస్థ సాంద్రతలో ఉన్నటువంటి మొదటి స్థానంలో ఉన్నటువంటి జిల్లాలు ఏవైతే ఉన్నాయో అవి వరుసగా ఇక్కడ విస్తీర్ణంలో మొదటి రెండు స్థానాల్లో ఉండడం జరిగిందనమాట నెక్స్ట్ అతి తక్కువ విస్తీర్ణం గల జిల్లా విస్తీర్ణం పరంగా మాట్లాడుకుంటున్నాం మనం సో విస్తీర్ణం పరంగా చూసుకున్నట్లయితే కృష్ణా జిల్లా అత్యంత తక్కువ అడవుల్ని కలిగి ఉంది దాని తర్వాత స్థానంలో వచ్చి శ్రీకాకుళం జిల్లా ఉందన్నమాట అలాగే శాతం పరంగా చూసుకుంటే అంటే పర్సంటేజ్ పరంగా కనుక చూసుకున్నట్లయితే పర్సంటేజ్లో వచ్చి అగెయిన్ తూర్పుగోదావరి విస్తీర్ణంలోని తూర్పుగోదావరి అలాగే పర్సంటేజ్లో కూడా తూర్పుగోదావరి అయితే ఇక్కడ వచ్చేటప్పటికీ రెండో స్థానంలో విశాఖ జిల్లా ఉంది అదే మనం విస్తీర్ణం పరంగా చూసుకున్నట్లయితే విశాఖ జిల్లా మూడో స్థానం కడప జిల్లా రెండో స్థానంలో ఉంటుంది అయితే ఈ రెండు తారుమారు అవుతాయి అనమాట శాతం పరంగా వచ్చేటప్పటికి రెండులో విశాఖ ఉంటుంది మూడులో కడుపు ఉంటుంది అనమాట సో అది అటు ఇటు తారుమారు అవుతుంది గమనించుకోండి నెక్స్ట్ శాతంలో ఇది ఎక్కువ అనమాట తక్కువ వచ్చేటప్పటికి అనంతపూర్ మొదటి స్థానంలో ఉంది రెండో స్థానంలో వచ్చి కృష్ణా ఉందనమాట చూడండి తక్కువ అడవుల విస్తీర్ణంలో కృష్ణ మొదటి స్థానంలో ఉంది శాతం పరంగా రెండో స్థానంలో ఉంది శాతం పరంగా మొదటి స్థానంలో అంటే తక్కువలో మొదటి స్థానంలో ఉన్నది ఏంటి అంటే అనంతపురం అన్నమాట సో ఇవి జిల్లాల వారీగా వాటి యొక్క స్థానాలు అనమాట నెక్స్ట్ మేజర్గా ఈ అటవీ ప్రాంతాన్ని ఆంధ్రప్రదేశ్లో ఐదు రకాల అడవులుగా వాటి యొక్క స్వభావాన్ని బట్టి విభజించడం జరిగిందనమాట భారతదేశ అటవీ సర్వేక్షణ సంస్థ వాళ్ళు దీన్ని ఫైవ్ టైప్స్గా వర్గీకరించారనమాట సో ఆంధ్రప్రదేశ్లో ఆ ఫైవ్ టైప్స్ ఏంటి అని చూసుకున్నట్లయితే ఒకటి ఆర్ద్ర ఆకురాల్చు అడవులు రెండు అనార్ద్ర ఆకురాల్చు అడవులు ఆర్ద్ర ఆకురాల్చు అంటే వెట్ డెసిడ్యుయాస్ ఫారెస్ట్ అనార్ద్ర ఆకురాల్చు అంటే డ్రై డెసిడ్యుయాస్ ఫారెస్ట్ అనమాట మూడోది వచ్చి తీర ప్రాంత అడవులు అంటే టైడల్ ఫారెస్ట్ నాలుగోది వచ్చి ముళ్ళ పొదలు లేదా చిట్ట అడవులు అంటారు ష్రబ్స్ అనమాట ఫిఫ్త్ వన్ వచ్చి మడ అడవులు మ్యాంగ్రోవ్స్ సో ప్రధానంగా ఈ రకాలుగా వర్గీకరించడం జరిగింది సో వీటిలో ఒక్కొక్క దాని గురించి తెలుసుకోవాలంటే ఆర్ద్ర ఆకురాల్చు అడవులు అంటే వెట్ డెసిడియస్ ఫారెస్ట్ అని వేటిని అంటారంటే వర్షపాతం వన్ ట్వంటీ ఫైవ్ సెంటీమీటర్స్ లేదా అంతకంటే ఎక్కువ ఉంటే కనుక అటువంటి ప్రాంతంలో ఉండేటువంటి విస్తరించున్న అడవులనే ఆర్ద్ర ఆకురాల్చు అడవులు అంటారనమాట ఈ అరణ్యాలు సాధారణంగా ఈశాన్య ఆంధ్రప్రదేశ్ ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి ఉన్నాయన్నమాట జిల్లాల వారీగా చూస్తే మనకి శ్రీకాకుళం విశాఖపట్నం తూర్పుగోదావరి విజయనగరం సో ఈ ప్రాంతాల్లో ఎక్కువగా విస్తరించి ఉన్నాయన్నమాట ఈ అరణ్యాల్లో పెరిగే జాతులు ఏంటి అంటే వేగి మద్ది ఏగిస సాల్ వెదురు బండారు జిగ్గేటి ఎక్సెట్రా ఇట్లాంటివన్నీ కూడా ఈ అడవుల్లో పెరుగుతాయి మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవాలంటే కనుక ఫర్నిచర్ చేయడానికి ఉపయోగించేటువంటి చెట్లన్నీ కూడా ఈ అడవుల్లో పెరుగుతాయని చెప్పుకోవచ్చు అనమాట వెదురు కావచ్చు మద్ది కావచ్చు ఏగిస్ కావచ్చు వేగి కావచ్చు ఇవన్నీ కూడా ఫర్నిచర్కి అనమాట నెక్స్ట్ అనార్ద్ర ఆకురాల్చే అడవులు వచ్చేసి మనకి సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ సెంటీమీటర్స్ గల వర్షపాతం మధ్యలో ఉండేటువంటి ప్రాంతంలో విస్తరించి ఉన్నటువంటి అడవులను ఏమంటారంటే అనార్ద్ర ఆకురాల్చే అడవులు డ్రై డెసిడ్యూస్ ఫారెస్ట్ అంటారనమాట ఎక్కువగా ఆంధ్రప్రదేశ్లో విస్తరించి ఉన్న అడవులు ఈ రకానికే చెందుతాయి అనార్ద్ర ఆకురాల్చే అడవులే ఆంధ్రప్రదేశ్లో ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇవి వచ్చి మనకి మనకి ఆర్ద్ర చెడవలేమో ఉత్తరాంధ్ర సైడ్ అంటే ఆ మూలక అనుకున్నాం కదా ఈ అనార్ద్ర ఆకురాల అడవులు వచ్చి ఈ మూలకి అంటే రాయలసీమ రీజియన్లో ఎక్కువ విస్తరించి ఉన్నాయి కడప కర్నూలు చిత్తూరు అనంతపూర్ సో ఈ నాలుగు జిల్లాల్లో ప్రధానంగా ఈ అడవులు ఎక్కువగా విస్తరించి ఉంటాయి అన్నమాట ఇక్కడ పండేటువంటి కలప రకం ఎలాంటిది అని అంటే ఎర్ర చందనం మీ అందరికీ తెలుసు మన శేషాచలం కొండల్లో చందనం చెట్లు ఎర్ర చందనం చెట్లు ఎక్కువగా పెరుగుతుంటాయని అక్కడ స్మగ్లింగ్ లాంటివి జరుగుతుంటాయని కూడా మీ అందరికీ తెలుసు సో అలాంటి ఎర్ర చందనం టేకు వేప ఇక్కడ కూడా మళ్ళా వెదురు మోదుగా బూరుగు వెలగ దిర్సెన ఇలాంటి జాతులన్నీ కూడా ఇక్కడ ఉంటాయనమాట ఈ అడవుల్లోనే శ్రీగంధం చెట్టు కూడా లభిస్తుంది అనమాట ఎర్రచందనం అన్న కూడా గంధమే అయితే ప్రధానంగా ఇక్కడ చెప్పుకోదగినటువంటి శ్రీగంధం చెట్లు కూడా ఇక్కడ లభిస్తాయి అన్నమాట ఈ అడవుల్లోనే నెక్స్ట్ తీర ప్రాంత అడవులు ఇవి ఎక్కడ ఉంటాయంటే సాధారణంగా కోస్టల్ ఏరియాకి దగ్గరలో తక్కువ ఎత్తులో ఉన్నటువంటి అడవులు ఉంటాయి కదా వాటిని తీర ప్రాంత అడవులు అంటారు అనమాట అంటే ఇవి చాలా ఎత్తు తక్కువగా ఉంటాయి వృక్షాలు ఎక్కువగా గుబురుగా ఉంటాయి కానీ ఎత్తు మాత్రం తక్కువగా ఉంటాయన్నమాట తీర ప్రాంత ఇసుక నేలల్లో ఇవి ఎక్కువగా విస్తరించి అనమాట వీటినే క్షార అడవులని లేదా పోటుపాటు అడవులు అని కూడా అంటారు మనం చెప్పుకున్నాం కదా టైడల్ ఫారెస్ట్ అని అవి కూడా ఇవే అన్నమాట సో ఈ నాలుగిట్లో ఏ పేరు ఇచ్చినా కూడా అవి తీర ప్రాంత అడవులను గుర్తుపెట్టుకోండి ఇక్కడ ఏ మొక్కలు పెరుగుతాయి అంటే కనుక బంతి సరుగుడు అలాగే కొంచెం పొదల టైపులో అల్లుకుపోయేటువంటి చెట్లు ఏవైతే ఉంటాయంటే తీగల్లాగా అల్లుకుపోయేటువంటి చెట్లు ఉంటాయి కదా సో అవన్నీ కూడా ఈ అడవుల్లో ఎక్కువ పెరుగుతాయి అన్నమాట అయితే టూ థౌజండ్ ఫోర్లో వచ్చిన సునామీ తర్వాత ఈ అడవుల పెంపకాన్ని కేంద్రం చాలా పటిష్టంగా తీసుకుందనమాట దీనికోసం ప్రత్యేక చర్యలు కూడా అనమాట ఈ సునామీల నుంచి రక్షణ పొందేందుకు మేరకు సో ఈ అడవులు పెంచడం అవసరం అని చెప్పి కేంద్రం భావించింది అనమాట నెక్స్ట్ వచ్చి ముళ్ళ పొదలు వర్షపాతం సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ కంటే కూడా అంటే అనార్ద్ర ఆకురాల్చు అడవులకి సెవెంటీ ఫైవ్ టు హండ్రెడ్ లోపాలని చెప్పుకున్నాం కదా సో సెవెంటీ ఫైవ్ సెంటీమీటర్స్ కన్నా తక్కువ ఉన్నట్లయితే కనుక అక్కడ విస్తరించి ఉన్నటువంటి చిన్న చిన్న ముళ్ళతో కూడినటువంటి చెట్లు ఏవైతే ఉన్నాయో వాటిని మనం అంటే కేవలం ముళ్ళతోనే ఉండవు మామూలు చెట్లు కూడా ఉంటాయండి సో ముఖ్యంగా ముళ్ళతో ఉండేటువంటి చెట్లు అన్నమాట సో కాబట్టి వీటిని ముళ్ళ పొదలు లేదా చిట్టడవులో అంటారు వీటిని తోనీ ష్రబ్ ఫారెస్ట్ అని ఇంగ్లీష్లో అనమాట ఇవి ఎక్కువగా మన రాష్ట్రంలో చెప్పక్కర్లేదు మీకు పేరు వినగానే అర్థమైపోయాయి రాయలసీమ ప్రాంతంలో ఎక్కువగా విస్తరించి అనమాట సో వీటిలో వచ్చేటప్పటికి ఏ చెట్లు ఎక్కువగా కనిపిస్తాయి అంటే కనుక ముళ్ళతో కూడినటువంటి తుమ్మ చెట్లు రేగుపండు చెట్లు అలాగే కలబంద కలబందకు కూడా ముళ్ళు ఉంటాయి కదా కలబంద బ్రహ్మజముడు నాగజముడు అంటే ఎడార్లో పెరిగేటువంటి మొక్కలు అనుకోండి ఇంకా బ్రహ్మజముడు నాగజముడు చంద్ర బలుసు ఇట్లాంటివన్నీ కూడా వృక్షాలన్నీ ఇక్కడ లభిస్తాయి అన్నమాట ఈ వృక్షాలను దేనికి వాడతారు అని అంటే కనుక వంట చెరుకుగా ఎక్కువగా అనమాట దీన్ని ఫైర్వుడ్గా ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి మడ అడవులు అనమాట మడ అడవులు అంటే మాంగ్రూవ్స్ ఇవి కూడా తీర ప్రాంతాల్లోనే కనిపిస్తాయి అలాగే నది ముఖ ద్వారాల్లో ముఖ్యంగా విస్తరించి ఉంటాయి అన్నమాట నదుల యొక్క ముఖ ద్వారాల్లో విస్తరించి ఉంటాయి ట్వంటీ ట్వంటీ వన్ రిపోర్ట్ ప్రకారం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో మొత్తం మాంగ్రూవ్ విస్తీర్ణం వచ్చి నాలుగు వందల ఐదు చదరపు కిలోమీటర్లు ఫోర్ నాట్ ఫైవ్ చదరపు కిలోమీటర్లు అనమాట నెక్స్ట్ ఇందులో ఏంటంటే రెండవ అతిపెద్ద మడ అడవి ఆవరణ వ్యవస్థ కలిగి ఉన్నటువంటి దేశంలోని రాష్ట్రం ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ అనమాట రెండవ అతిపెద్ద రాష్ట్రం మడ అడవుల విస్తీర్ణంలో అనమాట ఇది ముఖ్యంగా గోదావరి మరియు కృష్ణా నది ద్వారాల వద్ద ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయి అనమాట ఇవి పోటులకి పాటలకి అధికంగా గురవ్వడం వల్ల వీటిని కూడా పోటుపాటు అడవులు అంటారనమాట అయితే తీర ప్రాంత అడవులను కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో పోటుపాటు అడవులు అని అనడం జరుగుతుంది అలాగే మడ అడవుల్ని ప్రధానంగా పోటుపాటు అడవులు అని కూడా అంటారు అనమాట ఈ అడవుల్లో లభించేటువంటి వృక్షాలు ఏంటి అంటే ఉప్పు పొన్న బొడ్డు పొన్న అలాగే ఊరడ మడ మడ అనేది కూడా ఒక రకమైన చెట్టు అనమాట ఊరడ గుండె మడ తెల్లమడ సో మొదలైనవన్నీ కూడా ఇందులో మనకి కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మాడ అడవుల్లో నెక్స్ట్ కొన్ని రకాల ముఖ్యమైన అటవీ ఉత్పత్తులు వాటిని దేని తయారీలో ఉపయోగిస్తారు అన్నది చూద్దాం అటవీ ఉత్పత్తులు దీనిలో మనకి ఫస్ట్ వచ్చి ఎర్ర చందనం ఈ ఎర్ర చందనాన్ని అనేక పరిశ్రమల్లో ఉపయోగించడం జరుగుతుంది దీని యొక్క శాస్త్రీయ నామం వచ్చి టీరో కార్పస్ శాంటలైనస్ చందనాన్ని ఇంగ్లీష్లో శాండిల్ అంటాం కదా శాండిల్వుడ్ అంటాం కదా సో ఈ శాంటలైనస్ అనేది గుర్తుపెట్టుకోండి మీకు మొత్తం పేరు గుర్తు రాకపోతే కనుక ఇవి ముఖ్యంగా మనకు రాయలసీమ రీజియన్లో కొండలు నల్లమల ఫారెస్ట్లో దొరుకుతాయని చెప్పుకున్నాం కదా ఈ కలపను దేనికి ఉపయోగిస్తారంటే జంత్రి వాయిద్యాల తయారీలో సంగీత వాయిద్యాల తయారీలో అనమాట జంత్రి సంగీత వాయిద్యాలు అలాగే కొన్ని రకాలైనటువంటి డ్రగ్స్ మందుల తయారీలో ఔషధాల తయారీలో ఉపయోగిస్తారు అలాగే మిస్సైల్స్ రాడార్ల తయారీలో కూడా అనమాట రాడార్ల తయారీలో ఇది రాడార్లకు ఎలా ఉపయోగపడుతుందంటే దీని మీద రాడార్స్ మీద ఒక పైపోత పూస్తారనమాట ఈ ఎర్ర చందనంతో దేనికి అని అంటే దాని నుంచి విడుదలయ్యేటువంటి మైక్రోవేవ్స్ను గ్రహించుకునేందుకు ఇది పూతగా పూయబడుతుంది అనమాట అలాగే ఎర్ర రంగుని తయారు చేస్తారు అదే బట్టల మీద వేయడానికి ఎర్ర రంగుని తయారు చేస్తారనమాట అలాగే క్వాలికో వస్త్రాలకు కూడా రంగులు వేయడానికి దీన్ని ఉపయోగిస్తారనమాట క్వాలికో వస్త్రాలకు రంగులు వేయడానికి అంతేకాకుండా ఇది జర్మనీ జపాన్ లాంటి దేశాలకి ఎక్స్పోర్ట్ కూడా చేస్తున్నారు అనమాట ఎగుమతి చేయడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చి టేకు ఇది తూర్పుగోదావరి జిల్లాలో ఎక్కువగా లభ్యమవుతూ ఉంటుంది అనమాట ఇది మనకి ఫర్నిచర్ల తయారీలో ఎక్కువగా ఉపయోగిస్తూ ఉంటారు అన్ని రకాల ఫర్నిచర్లని ఈ టేకుతో తయారు చేయడం జరుగుతుంది ఇది మన అందరికి తెలిసిన విషయమే నెక్స్ట్ వచ్చి వెదురు దీన్ని ఎక్కడ ఉపయోగిస్తారంటే దీన్ని కూడా ఫర్నిచర్ వాటిలో ఉపయోగిస్తారు అంటే ఇళ్ల నిర్మాణంలో ఉపయోగిస్తారు కొన్ని రకాల ఫర్నిచర్స్ని కూడా కుర్చీలు అలాంటి వెదురుతో చేసినవి చేస్తూ ఉంటారు గృహాల్లో చాలా వస్తువులని బొంగుతో చేసినవి ఉపయోగించడం జరుగుతుంది దాంతోపాటు ప్రధానంగా కాగితపు పరిశ్రమలో ఉపయోగిస్తారనమాట నెక్స్ట్ ఇప్ప పువ్వు దీన్ని సారా కాయడంలో ఉపయోగిస్తారనమాట సారా తయారీలో ఉపయోగిస్తారు నెక్స్ట్ తెల్ల పొనికి చెట్టు ఇది ఇంపార్టెంట్ అండి తెల్ల పొనికి దీన్ని కొండపల్లి బొమ్మల తయారీలో ఉపయోగిస్తారు ఇది లాస్ట్ టైం గ్రూప్ టూ క్వశ్చన్ అండి కొండపల్లి బొమ్మల తయారీలో ఉపయోగించేటువంటి కలప ఏది అని అడిగారు తెల్ల పొనికి ఇది మనం ఎక్కడ ఉంటుందని చెప్పుకున్నాం టైడల్ సారీ మడ అడవుల్లో ఉంటుందని చెప్పుకున్నాం మ్యాంగ్రూవ్స్లో ఈ పొనికి చెట్టు సో అది గుర్తుపెట్టుకోవాలి నెక్స్ట్ వచ్చి పనస చెట్టు ఇది కూడా మోస్ట్ ఇంపార్టెంట్ దీని వచ్చి బొబ్బిలి వీణను తయారు చేయడంలో బొబ్బిలి వీణ చాలా ఫేమస్ కదా జిఐ ట్యాగ్ కూడా ఉంది సో అటువంటి బొబ్బిలి వీణను తయారు చేయడానికి ఉపయోగించేటువంటి కలప ఏంటి అంటే పనస్ చెట్టు నెక్స్ట్ వచ్చి మోదుగు చెట్టు దీన్ని దేనికి తయారు ఉపయోగిస్తారంటే విస్తరాకులు తయారు చేయడానికి మన సాధారణంగా పెళ్ళిళ్ళలో వాటిల్లో పెడుతూ ఉంటారు అలాగే కొన్ని రకాల హోటల్స్లో పార్సిల్ చేయడానికి కూడా మధ్యలో విస్తరాకు పెట్టి కడుతూ ఉంటారు కదా సో అటువంటి విస్తరాకులు కుట్టడానికి ఉపయోగించేటువంటి ఆకులు ఏంటి అంటే మోదుగు చెట్టు ఆకులను అనమాట నెక్స్ట్ వచ్చి లాక్సిఫెరా లాక్సిఫెరా లక్క లాక్సిఫెరా అనేది దాని యొక్క శాస్త్రీయ నామంగా చెప్తారు సో ఈ లక్క దేనికి ఉపయోగిస్తారు అని అంటే కనుక సీల్డ్ వేస్తారు కదండి సీల్ చేస్తారు కదా మనకి ఆ సీల్ వేయడానికి ఉపయోగిస్తారు అనమాట ఈ లక్క ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉన్నటువంటి ప్రాంతం ఏంటి అంటే ఏటి కొప్పాక ఏటి కొప్పాక అనే ప్రాంతం ఈ లక్క ఉత్పత్తిలో ప్రథమ స్థానంలో ఉందన్నమాట నెక్స్ట్ వచ్చి శ్రీగంధం దీన్ని సెంట్స్ సుగంధ పరిమళ ద్రవ్యాల తయారీలో ఉపయోగించడం జరుగుతుందనమాట సుగంధ ద్రవ్యాలు కాదండి సుగంధ ద్రవ్యాలంటే స్పైసెస్ సుగంధ పరిమళ ద్రవ్యాలంటే సెంట్స్ అనమాట గుర్తుపెట్టుకోండి సో వాటి తయారీలో ఎక్కువగా శ్రీగంధాన్ని ఉపయోగించడం జరుగుతుంది నెక్స్ట్ తునికాకు లేదా తునికాకు అనొచ్చు ఈ తునికాకును వచ్చి బీడీల తయారీలో ఉపయోగిస్తారు నెక్స్ట్ సాల్ ఇది రైల్వే స్లీపర్ల తయారీలో ఉపయోగిస్తారు రైల్వే స్లీపర్ల తయారీలో సాల్ ఉపయోగిస్తారు అనమాట నెక్స్ట్ కుష్ కుష్ గడ్డి కుష్ కుష్ గడ్డి దీన్ని చల్లదనం కోసం కూలర్లలో ఉపయోగిస్తారు కూలర్ల తయారీలో అనమాట మీరు గమనిస్తే కొన్ని రకాల వేసవ కాలంలో మనం వాడేటువంటి టాల్కమ్ పౌడర్లు ఏవైతే ఉంటాయో నెక్స్ట్ బేబీస్కి వాడేటువంటి పౌడర్లు ఏవైతే ఉంటాయో వాటి మీద మెన్షన్ చేసి ఉంటుంది కుష్కుష్ అని సో అది ఏంటి కాదండి చల్లదనం కోసం చల్లదనాన్ని తీసుకురావడం కోసం వాటిలో కూడా ఉపయోగించడం జరుగుతుంది ఈ కుష్ కుష్ గడ్డిని నెక్స్ట్ జంతు సంపద విషయానికి వస్తే ఆంధ్రప్రదేశ్లో రేరుగా లభించేటువంటి కనిపించేటువంటి జంతువుల విషయానికి వస్తే ఫస్ట్ వచ్చి అడవి దున్నపోతులు అడవి దున్న వచ్చి మనకి ఎక్కువగా విశాఖ జిల్లాలో కనిపిస్తూ అన్నమాట రెండొచ్చి తెల్లదున్నపోతులు వచ్చి శ్రీకాకుళం విజయనగరం విశాఖ అంటే ఉత్తరాంధ్రలో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి అన్నమాట నెక్స్ట్ బుడిత కుందేళ్ళు మనకి కర్నూలు అనంతపూర్ జిల్లాల్లో ఎక్కువ కనిపిస్తాయి నెక్స్ట్ కలివి కోడి ఈ కలివి కోడి అనేది అంతరించిపోతుందని చెప్పి దీన్ని సంరక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది సో ఇవి వచ్చి మనకి కడప కర్నూలు జిల్లాల్లో ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి కడప కర్నూలు మీరేం కంగారు పడకండి వీటి సంరక్షణ కేంద్రాలన్నీ కూడా మనం ఈ క్లాస్లో డిస్కస్ చేసుకుంటాం సో ఇక్కడ వరకు ఏ జిల్లాల్లో కనిపిస్తాయి అన్నది మాత్రం తెలుసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ మనం అది డిస్కస్ చేసుకోబోతున్నాం బట్టమేకల పక్షి గ్రేట్ ఇండియన్ బస్టర్డ్ అంటారు అన్నమాట సో ఇది వచ్చి మనకి కర్నూలు జిల్లాల్లో కనిపిస్తుంటుంది బురుడు జింకలు ఇవి కూడా కర్నూలు అనంతపూర్లో కనిపిస్తాయి మీరు గమనిస్తే ఎక్కువ శాతం రేర్ స్పైసెస్ అనేవి కూడా మీకు రాయలసీమ రీజియన్ సైడే ఎక్కువగా కనిపిస్తాయి అన్నమాట కేవలం ఈ దున్నపోతులు ఏవైతే ఉన్నాయో తెల్ల దున్నపోతులు అడవి దున్నపోతులు ఇవి మాత్రమే మనకి ఉత్తరం వైపు అంటే ఉత్తరాంధ్రలో విశాఖ విజయనగరం శ్రీకాకుళం డిస్ట్రిక్ట్స్లో కనిపిస్తూ ఉంటాయి అన్నమాట మిగిలినవన్నీ కూడా మీకు రాయలసీమ రీజియన్లోనే కనిపిస్తాయి ముఖ్యంగా అన్నిటిలోనే కూడా కర్నూలు జిల్లాలో ఎక్కువగా కనిపిస్తుంటాయి ప్రతిదీ కూడా నెక్స్ట్ నాలుగు కొమ్ముల కొండ గుర్రాలు ఇవి కూడా రాయలసీమ ప్రాంతం మొత్తం మీద కూడా కనిపిస్తూ ఉంటాయి అన్నమాట ఇవి ఆంధ్రప్రదేశ్కి సంబంధించినటువంటి రేర్ స్పైసెస్ యొక్క డీటెయిల్స్ నెక్స్ట్ ఈ జీవ వైవిధ్యతలోనే భాగంగా వన్యప్రాణి సంరక్షణ వాటి కేంద్రాల గురించి తెలుసుకుందాము సో ఇక్కడ నేను ఇప్పుడు చెప్పబోయే డేటా అనేది ఇంపార్టెంట్ అండి రాష్ట్రంలో వచ్చి ఒక టైగర్ రిజర్వు ఇది శ్రీశైలం సర్కిల్లో ఉందన్నమాట ఒక టైగర్ రిజర్వు ఒక ఎలిఫెంట్ రిజర్వు ఇది వచ్చేసి తిరుపతి తిరుపతి సర్కిల్లో ఉందండి నెక్స్ట్ పదమూడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అలాగే మూడు నేషనల్ పార్క్స్ జాతీయ పార్కులు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు అంటే వైల్డ్ లైఫ్ సాంక్చురీస్ అనమాట ఒక బయోస్పియర్ రిజర్వ్ ఇవి ఉన్నాయన్నమాట ఒక టైగర్ రిజర్వు ఒక ఎలిఫెంట్ రిజర్వు అలాగే ఒక బయోస్పీర్ రిజర్వ్ ఉన్నాయి మూడు జాతీయ పార్కులు పదమూడు వన్యప్రాణి సంరక్షణ కేంద్రాలు ఉన్నాయన్నమాట వీటిలో టైగర్ రిజర్వ్ వచ్చేసి నాగార్జున సాగర్ శ్రీశైలం టైగర్ రిజర్వ్ అండి నాగార్జున సాగర్ శ్రీశైలం ఇది ఆంధ్ర తెలంగాణ రెండింటిలోని కూడా విస్తరించి ఉంది అయితే దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్గా చెప్తారనమాట దీన్ని నాగార్జున సాగర్ టైగర్ రిజర్వ్ అని నెక్స్ట్ ఎలిఫెంట్ రిజర్వ్ వచ్చేసి చిత్తూరులోని కౌండిన్యా ఎలిఫెంట్ శాంక్చురీ అనేది ఉందన్నమాట కౌండిన్యా ఎలిఫెంట్ రిజర్వ్లో దీన్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట నెక్స్ట్ బయోస్పియర్ రిజర్వ్ వచ్చి శేషాచల అడవుల్లో ఉన్నదనమాట శేషాచల బయోస్పియర్ రిజర్వ్ నెక్స్ట్ మూడు జాతీయ పార్కులు వచ్చేటప్పటికి ఒకటి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నం నేను కింద రాస్తున్నాను చూడండి ఒకటి వచ్చి ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ విశాఖపట్నంలో ఉంది ఇది దీంట్లో ఏంటంటే ఇది దేశంలోనే మూడవ అతిపెద్ద జూలాజికల్ పార్క్ అనమాట ఇందిరాగాంధీ జూలాజికల్ పార్క్ దీనికి మాజీ ప్రధాని ఇందిరాగాంధీ గారు పేరు పెట్టడం జరిగింది ఇది ఇంచుమించుగా వచ్చి ఆరు వందల ఇరవై ఐదు ఎకరాల్లో విస్తరించి ఉందన్నమాట సో దీని స్పెషాలిటీ ఏంటి అంటే మూడు వైపుల తూర్పు కనుమలతో కప్పబడి ఒకవైపు బంగాళాఖాతంతో కప్పబడి ఉంటుంది అన్నమాట ఈ పార్క్ సో అది న్యాచురల్గా దీని యొక్క స్పెషాలిటీ అండ్ నెక్స్ట్ వచ్చి వెంకటేశ్వర జూలాజికల్ పార్క్ వచ్చి తిరుపతిలో ఉంది దీని యొక్క ఎక్స్టెంట్ వచ్చి ఐదు వేల ఐదు వందల ముప్పై రెండు అంటే ఇందిరాగాంధీ జులాజికల్ పార్క్ కన్నా చాలా ఎక్కువ సో ఇది వచ్చి ఆసియాలోనే అతిపెద్ద జూలాజికల్ పార్క్ అండి ఇక్కడ ఏంటి ప్రసిద్ధి చెందినవంటే ఏనుగులు నెమళ్ళు సాంబార్ జింక అలాగే పారాకీట్లు ఇవన్నిటికీ కూడా ఇది ప్రసిద్ధి చెందిందనమాట మూడవది వచ్చి రాజీవ్ గాంధీ టైగర్ శాంక్చురీ ఇది ఇందాక ఆల్రెడీ ఒక టైగర్ రిజర్వ్ ఉందని చెప్పుకున్నాం కదా యాజ్ వెల్ ఆస్ అది జాతీయ పార్కు కూడా అనమాట ఇది కర్నూలు జిల్లాలో ఉందన్నమాట ఈ దేశంలోనే అతిపెద్ద టైగర్ రిజర్వ్గా కూడా చెప్తారనమాట వన్యప్రాణి సంరక్షణ కేంద్రాల విషయానికి వచ్చేటప్పటికి ఫస్ట్ వచ్చి కోరింగ ఇది యానాం దగ్గరలో తూర్పుగోదావరి జిల్లాలో ఉంటుందండి ఇక్కడ దేనికి ప్రసిద్ధి చెందిందంటే వైట్ బ్యాక్డ్ వల్చర్ వైట్ బ్యాక్డ్ వల్చర్స్కి ప్రసిద్ధి చెందిందనమాట తెల్లటి వెన్నురాబందు అని కూడా అంటారు తెలుగులో వైట్ బ్యాక్డ్ వల్చర్ అని గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది గుండ్ల బ్రహ్మేశ్వర ఇది కర్నూలు ప్రకాశం డిస్టిక్ల మధ్యలో విస్తరించింది ఇక్కడ దేనికి అంటే గ్రే లాంగర్ అనమాట గ్రే లాంగిర్కి ప్రసిద్ధి చెందిందనమాట నెక్స్ట్ వచ్చి కౌండిన్యా ఆల్రెడీ మనం చెప్పుకున్నాం చిత్తూరు జిల్లాలో ఉందని ఇది వచ్చి ఏనుగులకి ఆసియా ఏనుగులకి ప్రసిద్ధి చెందింది నెక్స్ట్ కొల్లేరు వచ్చి పశ్చిమ గోదావరి మరియు కృష్ణ రెండిటి మధ్యలో విస్తరించి ఉందనమాట కొల్లేరు వన్యప్రాణి సంరక్షణ కేంద్రం ఇది వచ్చి ఏటేటా వచ్చేటువంటి సైబీరియా కొంగలకి ప్రసిద్ధి చెందిందనమాట దీన్నే మనం స్పూన్ బిల్డ్ శాండ్ పైపర్ అని కూడా అంటారు స్పూన్ బిల్డ్ శాండ్ పైపర్ అని కూడా అంటారు అనమాట నెక్స్ట్ కృష్ణా వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇది కృష్ణా జిల్లాలో ఉంది ఇది బావూర్ పిల్లలకు ప్రసిద్ధి చెందింది దీని ఇంగ్లీష్లో ఫిషింగ్ క్యాటన్ అంటారు అనమాట నెక్స్ట్ నాగార్జున నాగార్జున సాగర్ వైల్డ్ లైఫ్ సాంక్చురీ ఇది త్రీ డిస్టిక్స్ లో విస్తరించింది గుంటూరు ప్రకాశం మరియు కర్నూలు డిస్టిక్స్ లో ఇక్కడ దేనికి ప్రసిద్ధి చెందిందంటే ఇండియన్ పీ ఫౌల్ మరియు టైగర్ ప్రసిద్ధి చెందింది ఇండియన్ పీ ఫౌల్ కూడా గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ నేలపట్టు పక్ష సంరక్షణ కేంద్రం ఇది నెల్లూరు జిల్లాలో ఉంది పెలికాన్ పక్షులని సంరక్షించేందుకు ఈ కేంద్రం ఏర్పాటు చేయబడింది అనమాట నెక్స్ట్ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ఇది కూడా చిత్తూరు జిల్లాలో ఉంది ఇక్కడ మనకి పునుగు పిల్లి ప్రత్యేకంగా సంరక్షించబడుతుంది పునుగు పిల్లి నెక్స్ట్ వైట్ వాటర్ బఫెలోస్ కూడా ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట నెక్స్ట్ వచ్చి పులికాట్ పక్షి సంరక్షణ కేంద్రం ఇది నెల్లూరు జిల్లాలో ఉంది ఫ్లెమింగో పక్షుల్ని సంరక్షిస్తుంది అనమాట దాంతో పాటు గ్రీన్ సీ టర్టల్స్ సముద్రపు పచ్చటి తాబేళ్లను కూడా రక్షిస్తుంది అనమాట నెక్స్ట్ రోళ్లపాడు పక్షి సంరక్షణ కేంద్రం ఇది కర్నూలు జిల్లాలో ఉంది బట్టమేకల పక్షి అంటే గ్రేట్ ఇండియన్ బస్ స్టాండ్ని ఇక్కడ అనమాట నెక్స్ట్ శ్రీ లంక మల్లేశ్వర వైల్డ్ లైఫ్ శాంక్చురీ ఇది కడప జిల్లాలో ఉంది కలివి కోడి అంటే జర్దాన్ కర్సర్ అంటారు సో దీన్ని ఇక్కడ రక్షించడం జరుగుతుంది నెక్స్ట్ శ్రీ పెనుగుల నరసింహ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ ఇది కడప నెల్లూరు రెండు డిస్టిక్స్ మధ్యలో ఉంది ఇక్కడ పాంతర్లకి ప్రసిద్ధి చెందిందనమాట నెక్స్ట్ కంబాలకొండ వైల్డ్ లైఫ్ శాంక్చువరీ ఇది విశాఖ జిల్లాలో ఉంది చిరుత పుల్లలకి ప్రసిద్ధి చెందిందనమాట అయితే ఇవి పాత జిల్లాల ప్రకారంగానే మీకు అడగడం జరుగుతుంది ఎందుకంటే ట్వంటీ ట్వంటీ వన్ సర్వే ప్రకారం అని మనం చెప్పుకున్నాం కాబట్టి ఈ ఎగ్జామ్కి ఈ సంవత్సరం జరిగే ఎగ్జామ్స్ అన్నిటికీ కూడా ఇది ఉపయోగపడుతుంది అయితే ట్వంటీ ట్వంటీ త్రీ రిపోర్ట్ రావడానికి ఇంకా వన్ ఇయర్ టైం ఉంది కాబట్టి సో మీరు దాని గురించి వరి అవ్వాల్సిన అవసరం లేదు ఇవి మాత్రమే కాకుండా మూడు జింకల పార్కులు కూడా ఉన్నాయన్నమాట ఇది ఆల్రెడీ గ్రూప్ టూలో లాస్ట్ టైం క్వశ్చన్ అనమాట కండలేరు జింకల పార్క్ ఎక్కడ ఉందని చెప్పి అడగడం జరిగింది సో ఫస్ట్ వచ్చి కండలేరు జింకల పార్క్ ఇది వచ్చి నెల్లూరు జిల్లాలో ఉంది నెక్స్ట్ పులియం లేదా పుల్లయం జింకల పార్క్ ఇది వచ్చి కర్నూలు జిల్లాలో ఉంది మూడోది వచ్చి చిత్తూరు రిజర్వ్ ఫారెస్ట్ జింకల పార్క్ ఇది వచ్చి చిత్తూరులో ఉందన్నమాట సో ఇవి మూడు జింకల పార్కులు నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ ఈ ఫారెస్ట్ ఎక్స్టెంట్ని పెంచుకోవడానికి కానీ లేదంటే ఉన్నటువంటి రేర్ స్పెసిస్ని కాపాడుకోవడానికి కానీ సామాజిక వనం అనేటువంటి కాన్సెప్ట్ని ప్రజల్లో ప్రమోట్ చేయడానికి కానీ కొన్ని రకాల కార్యక్రమాలను చేపట్టింది అవి ఏంటో చూద్దాం అందులో మొదటగా వచ్చి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అటవీ విధానాన్ని టూ థౌజండ్ టూలో ప్రవేశపెట్టడం జరిగిందనమాట రాష్ట్ర అటవీ విధానం దీన్ని టూ థౌజండ్ టూలో ప్రవేశపెట్టారు అలాగే ఆంధ్రప్రదేశ్ ఏపీ ఫారెస్ట్ అకాడమీ దీన్ని నైన్టీన్ ఎయిటీ సెవెన్లో లో స్థాపించడం జరిగిందనమాట అలాగే ఆంధ్రప్రదేశ్లో ఫారెస్ట్ల యొక్క అభివృద్ధి కోసం ఏపీఎఫ్డిసి అంటే ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కూడా ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఏపీఎఫ్డిసి ఆంధ్రప్రదేశ్ ఫారెస్ట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట ఇవి కాకుండా కొన్ని రకాల కార్యక్రమాలను కూడా గవర్నమెంట్స్ అనేవి చేయడం జరిగింది అనమాట దానిలో మొదటిది వచ్చి సామాజిక అడవుల పెంపక కార్యక్రమం దీన్ని నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో ప్రవేశపెట్టారు నైన్టీన్ సెవెంటీ ఎయిట్లో లో సామాజిక అడవుల కార్యక్రమం సో దీంట్లో ఏంటంటే కమ్యూనిటీ భూముల్లో మొక్కల్ని పెంచడం మరియు మొక్కల్ని పంపిణీ చేయడం లాంటి కార్యక్రమాలన్నీ కూడా ఈ కార్యక్రమం కింద చేసేవాళ్ళు అనమాట రెండోది వచ్చి వన సంరక్షణ సమితులు వన సంరక్షణ సమితులు ఈ పథకాన్ని వచ్చి ఎయిత్ ఫైవ్ ఇయర్ ప్లాన్ లో ఎనిమిదో పంచవర్ష ప్రణాళికలో భాగంగా ప్రవేశపెట్టారనమాట రాష్ట్రంలో సో దీని కింద ఏంటంటే ఫారెస్ట్ని ని ప్రొటెక్ట్ చేయడం కోసం సంరక్షించడం కోసం కొన్ని క్లస్టర్స్ని ఏర్పాటు చేయడం జరిగింది అలా ఏర్పాటు చేసినటువంటి క్లస్టర్ల సంఖ్య ఎంత అంటే నాలుగు వేల నాలుగు వందల పంతొమ్మిది సమితుల్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట నెక్స్ట్ నీరు చెట్టు నీరు చెట్టు ఇది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించడం జరిగింది ఇది చిత్తూరు జిల్లాలోని కంబళ్ళపల్లి అనే గ్రామంలో దీన్ని ప్రారంభించారన్నమాట టూ థౌజండ్ ఫిఫ్టీన్ ఫిబ్రవరి నైన్త్న నెక్స్ట్ వచ్చి జాయింట్ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ సంయుక్త అటవీ నిర్వహణ పథకం అటవీ నిర్వహణ పథకం దీని వచ్చి నైన్టీన్ నైన్టీ నుంచి టూ థౌజండ్ ఆ దశాబ్ద కాలానికి అమలు చేశారనమాట దీంట్లో ఏంటంటే ప్రపంచ బ్యాంక్ ఆర్థిక సహకారం అందిస్తుంది ఒకవేళ ప్రపంచ బ్యాంక్ అందించలేని చోట్ల ఏవైతే ఉన్నాయో వాటి చోట్ల నాబార్డ్ అందిస్తుంది అనమాట అటువంటి చోట్ల సో దీంట్లో ఏంటంటే స్వచ్ఛంద సంస్థలు ఎన్జిఓస్ ఏవైతే ఉన్నాయో అంటే ఎన్విరాన్మెంట్ని ప్రొటెక్ట్ చేయాలని కొన్ని ఎన్జిఓస్ ఉంటాయి కదా అటువంటి ఎన్జిఓస్ అలాగే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అటవీ శాఖ కలిసి పనిచేస్తాయనమాట దీనిలో గిరిజనులను కూడా భాగస్వాములుగా చేస్తారనమాట సో అందరినీ భాగస్వాములుగా చేయడం ద్వారా ఈ జాయింట్ గా ఫారెస్ట్ మేనేజ్మెంట్ అనేది సాధించడం దీని యొక్క ఉద్దేశం అనమాట నెక్స్ట్ కమ్యూనిటీ అటవీ యాజమాన్య పథకం కమ్యూని కమ్యూనిటీ ఫారెస్ట్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్ అనమాట సిఎఫ్ఎంపీ కమ్యూనిటీ అటవీ యాజమాన్య పథకం సో దీంట్లో ఏంటంటే వివిధ రకాలైన సామాజిక వర్గాల్లో అటవీ పరిరక్షణకి సంబంధించిన చైతన్యం కలిగించడం వాళ్ళ ద్వారా కమ్యూనిటీ ఫారెస్ట్ మీద ఇంట్రెస్ట్ కలిగేలా చేసి మొక్కలు నాటేలా చేయడం ఇట్లాంటి కార్యక్రమాలన్నీ దీని కిందకు వస్తాయి అన్నమాట నెక్స్ట్ ఏంటంటే షెడ్యూల్ తెగల మరియు సంప్రదాయక అటవీ నివాసుల యొక్క చట్టం అనమాట అటవీ హక్కుల చట్టం అని కూడా అంటారు దీన్ని అటవీ హక్కుల చట్టం టూ థౌజండ్ సిక్స్ రెండు వేల ఆరులో చేయబడింది దీంట్లో ఏంటంటే అటవీ భూభాగాల పైన యాజమాన్యపు హక్కుల్ని గిరిజనులకి లేదా అటవీ ప్రాంతాల్లో చాలా కాలంగా నివసిస్తున్నటువంటి వారికి కల్పించడం జరుగుతుందనమాట ముఖ్యంగా తమ జీవనాధారం కోసం ఎవరైతే అడవుల మీదే ఆధారపడి బతుకుతున్నారో వారికి హక్కుల్ని కల్పించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం దీనిలో ఏంటంటే వాళ్ళు అక్కడ పశువుల్ని మేపుకోవచ్చు అలాగే అటవీ ఉత్పత్తుల్ని సేకరించి వాటిని సేల్ చేసుకోవచ్చు అండ్ ఫోర్ హెక్టార్స్ కన్నా పరిమితికి లోబడి నాలుగు హెక్టార్ల పరిమితికి లోబడి అటవీ భూముల్ని వ్యవసాయం కోసం కూడా వాళ్ళు వినియోగించుకోవచ్చు అనమాట అయితే ఏంటంటే వాళ్ళు దీనివల్ల పర్యావరణ సమతుల్యత గాని జీవ వైవిధ్యత గాని దెబ్బ తినకుండా చూసుకోవాల్సిన బాధ్యత వాళ్ళ మీద ఉంటుంది అనమాట నెక్స్ట్ వనం మహోత్సవం వనం మనం కార్యక్రమం వనం మనం ఇది వచ్చి రీసెంట్గా ట్వంటీ ట్వంటీలో జూలై ఇరవై రెండున కృష్ణా జిల్లాలోని ఇబ్రహీంపట్నం దగ్గర ప్రారంభించడం జరిగిందనమాట దీంట్లో భాగంగా ఏంటంటే ట్వంటీ 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 వన్ ఆ ఇయర్కి ఆ ఒక్క సంవత్సరంలోని ఇరవై కోట్ల మొక్కల్ని నాటాలని దాని ద్వారా ఏంటంటే పచ్చదనంతో రాష్ట్రం అంతా ఉండేటట్లుగా చేయాలన్నది అంటే హరితాంధ్రప్రదేశ్ మిషన్ ద్వారా దీన్ని సాధించడం అనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశంగా పెట్టుకున్నారన్నమాట వనం మనం కార్యక్రమం నెక్స్ట్ వచ్చి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతి వనం వైఎస్ రాజశేఖర్ రెడ్డి స్మృతి వనం దీని వచ్చి కర్నూలు జిల్లాలోని ఆత్మకూరు దగ్గర నల్ల కాలువ అనే గ్రామంలో ఇరవై రెండు పాయింట్ ఎనభై హెక్టార్ల పరిధిలో ఈ మొక్కలు నాటే కార్యక్రమం అనేది చేయడం జరిగింది అనమాట దీనికి ఏం పేరు పెట్టారంటే వైఎస్ రాజశేఖర రెడ్డి స్మృతి వనం ప్రాజెక్ట్ అని పేరు పెట్టడం జరిగిందనమాట నెక్స్ట్ వచ్చి నగర వనాలు సిటీ ఫారెస్ట్ ఈ సిటీస్లో కూడా సోషల్ ఫారెస్టింగ్ ని డెవలప్ చేయాలి కేవలం పల్లెటూరులోనే కాకుండా సిటీస్లో కూడా సోషల్ ఫారెస్టింగ్ కల్చర్ని అలవాటు చేయాలనే ఉద్దేశంతో ఏర్పాటు చేయబడినటువంటి పథకం అనమాట సో దీని ప్రకారంగా అంటే ఈ పథకం నిమిత్తం ఇప్పటి వరకు నగర వనాల సంఖ్య ఏర్పడినటువంటిది ఎంత అంటే ఇరవై మూడు నగరవనాల్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట నెక్స్ట్ నెమళ్ళ పునరుత్పత్తి కేంద్రం దీ ఇది దేశంలో ప్రథమంగా రాజీవ్ గాంధీ పికాక్ కన్జర్వేషన్ బ్రీడింగ్ సెంటర్ అంటే రాజీవ్ గాంధీ నెమళ్ల పునరుత్పత్తి కేంద్రాన్ని కడప జిల్లాలో ఇడుపులపాయలో ఏర్పాటు చేశారనమాట వైఎస్ రాజశేఖర రెడ్డి గారి సమాధి ఉంది కదండి ఇడుపులపాయలో సో అలా గుర్తుపెట్టుకోండి నెమళ్ల పునరుత్పత్తి కేంద్రాన్ని అక్కడ ఏర్పాటు చేయడం జరిగిందనమాట దేశంలోనే మొదటి నెమళ్ల పునరుత్పత్తి కేంద్రం అని కూడా గుర్తుపెట్టుకోండి అలాగే ఈ పథకాలతో పాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అభివృద్ధి అటవీ అభివృద్ధి ఏజెన్సీ ఎస్ఎఫ్డిఎని కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నేషనల్ గ్రీన్ క్రాప్స్ అనేసి స్కూల్ లెవెల్ నుంచే కూడా ఫారెస్ట్రీ మీద అవగాహన కలిగించేందుకు నేషనల్ గ్రీన్ క్రాప్స్ని ఏర్పాటు చేయడం కూడా జరుగుతుంది అలాగే జగనన్న పచ్చతోరణం అనే కార్యక్రమాన్ని కూడా ప్రజెంట్ ఇంప్లిమెంట్ చేయడం జరుగుతుందనమాట ప్రతి ఇంటికి ఒక మొక్క నాటాలి అనే ఉద్దేశంతో జగనన్న పచ్చతోరణం కార్యక్రమాన్ని కూడా స్టార్ట్ చేయడం జరిగిందనమాట ఇది వన మహోత్సవంలో భాగంగానే ఏర్పాటు చేయడం జరిగింది జగనన్న పచ్చతోరణం అనేది సో ఇది కూడా గుంటూరు జిల్లాలో మంగళగిరిలో స్టార్ట్ చేశారనమాట ఎయిమ్స్ క్యాంపస్లోని నెక్స్ట్ వచ్చి ఎకో టూరిజంని కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఇది కూడా కడప జిల్లాలోని ఇడుపులపాయలోనే ఏపీఎఫ్డిసి సంస్థ ఎకో టూరిజం పార్క్ని అభివృద్ధి చేయడం జరిగిందనమాట దీని ఆధ్వర్యంలో ఏంటంటే బాపట్ల సమీపంలోని ముత్యాల బీచ్ మరియు విశాఖ జిల్లాలోని అరకు సమీపంలో గల అనంతగిరి కొండలు ఈ ప్రాంతాలని ఎకో టూరిజం కేంద్రాలుగా గుర్తించడం జరిగిందనమాట ప్రకృతి విద్యకు సంబంధించిన క్యాంపుల్ని అలాగే ఇతర అవసరాలను తీర్చడం కోసం ఈ ఎకో టూరిజంని డెవలప్ చేయడం జరిగిందనమాట సో ఇవి ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ చేపట్టినటువంటి వివిధ పథకాలు చట్టాలు వాటికి సంబంధించింది దీంతో మనకి అడవులు చాప్టర్ అనేది అటవీ సంపద చాప్టర్ అనేది మనకి కంప్లీట్ అయిపోయిందనమాట ఈ వీడియో కనుక ఎవరికన్నా ఉపయోగంగా అనిపిస్తే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ